టీవీపై వారు చేస్తా ఉన్న విష ప్రచారాలకు ఇంటింటికి మనం చేసిన కనిపిస్తా ఉన్న మంచికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం యుద్ధం ఈ యుద్ధంలో వీరిది జగంతో కాదు యుద్ధం వీరిది పేదలతో యుద్ధం అన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఈ యుద్ధంలో వారి మాదిరిగా మీ జగనన్నకు ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు మీ జగనన్నకు ఒక ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు మీ జగనన్నకు ఒక టీవీ ఫైట్ డంకా బజాయించకపోవచ్చు మీ జగనన్నకు ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు మీ జగనన్నకు ఒక బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు కానీ నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా మీ జగనన్న వీళ్ళని నమ్ముకోలేదు మీ జగనన్న నమ్ముకునుంది ఎవరినో తెలుసా దేవుడు దయను మీ చెల్లని ఆశీస్సులను మాత్రమే మీ జగనన్న నమ్ముకున్నాడు ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో నా ధైర్యం మీరు నా బలం ఇంటింటికి మనందరి ప్రభుత్వం చేసిన మంచి అని చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా వారు చేస్తా ఉన్న దుష్ప్రచారాలను నమ్మకండి మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కులమానంగా తీసుకోండి మీ ఇంట్లో మీ జగన్ వల్ల మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ యుద్ధంలో చివరికి ఎప్పటికైనా కూడా మంచే గెలుస్తుంది అని చెప్పి మనసారా నమ్ముతూ మంచి చేస్తా ఉన్నా మనందరి ప్రభుత్వానికి దేవుడు చల్లని దీవెనలు ఉండాలని ప్రజలందరి చల్లని ఆశీస్సులు కలకాలం ఉండాలని కోరుకుంటూ నా అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా నా అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడుగా మీ పిల్లలంతా కూడా ఇంకా బాగా చదువుకోవాలని ప్రతి కుటుంబంలో నుంచి ఒక మంచి ఇంజనీర్ రావాలని ప్రతి కుటుంబంలో నుంచి ఒక మంచి డాక్టర్ రావాలని ప్రతి కుటుంబంలో నుంచి ఒక మంచి సైంటిస్ట్ రావాలని ప్రతి కుటుంబం నుంచి ఒక మంచి సాఫ్ట్వేర్ సీఈఓ రావాలని ప్రతి కుటుంబం నుంచి ఒక మంచి ఎకానమిస్ట్ రావాలని ప్రతి కుటుంబం నుంచి ఒక మంచి ఆంటర్ప్రెన్యూర్ రావాలని ప్రతి కుటుంబం నుంచి ప్రతి పేద కుటుంబం నుంచి ఒక మంచి లీడర్ రావాలి అని చెప్పి కోరుకుంటూ దేవుడు ఇంకా మీ అందరికీ కూడా మంచి చేసే అవకాశం ఇవ్వాలి అని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను కాసేపటి కిందటనే ఇదే నియోజకవర్గంలోనే కాసేపటి కిందటనే మదినపాడు వద్ద హైలెవెల్ బ్రిడ్జు 60 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం దీనివల్ల విజయవాడ గుంటూరుకు వెళ్ళవలసిన అవసరం లేకుండా హైదరాబాదుకు వెళ్ళాలి అని అంటే 80 కిలోమీటర్ల దూరం కూడా తగ్గుతుంది ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ హై లెవెల్ బ్రిడ్జ్ కార్యక్రమానికి సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించి మంచి జరిగిస్తూ ఈరోజే ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేశాం అదే మాదిరిగానే అమరావతి రాజుపాలెం రోడ్డు ఇది మరో 150 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు కార్యక్రమానికి కూడా అత్యంత నియోజకవర్గానికి అత్యంత కీలకమైన రోడ్డు ఈ రోడ్డు కార్యక్రమానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా
ఈ రోజు ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది అని చెప్పి చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను ఈ ప్రారంభించే ఈ కార్యక్రమానికి సంతోషపడతా ఉన్నాను పులిచింతల ప్రాజెక్టు నాన్నగారి స్వప్నం ఆ పులిచింతల ప్రాజెక్టు నాన్నగారు పూర్తి చేస్తే మిగిలిపోయిన ఆర్ఎండ్ఆర్ కూడా ఇవ్వకుండా ఆ 45 టీఎంసీల నీళ్లు నిల్వ చేసే కార్యక్రమం చేయకుండా గత ప్రభుత్వం గత పాలన నిర్లక్ష్యం చేస్తే మీ బిడ్డ హయాంలోనే 140 కోట్ల రూపాయలు కేటాయించి 45 టీఎంసీలు నీళ్లు నింపే ఆర్ఎండ్ఆర్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసింది కూడా మీ బిడ్డే అని చెప్పి చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా ఈ కార్యక్రమం చేస్తూ ఎందుకో పొరపాటున ఒక 128 ఇళ్లకు సంబంధించిన ఇమాజీగూడెంలో ఆర్ఎండ్ఆర్ ఒక ఊరికి సంబంధించిన కార్యక్రమం ఏదో మిగిలిపోయింది పొరపాటున అని చెప్పి శంకర్రావు అన్న నా దృష్టికి తీసుకుని రావడం అయింది దాన్ని కూడా పూర్తి చేయిస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది కాక తాను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి అడిగాడు తాళ్ళచెరువు ఊర్లో అచ్చంపేట మండలంకి సంబంధించి 45 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం అడిగాడు ఆ ప్రాజెక్టును కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అది కాకుండా మాదిపాడులో ఆర్ఎన్బి రోడ్డుకు పులిచింతల డ్యాంకు కనెక్ట్ చేస్తూ రోడ్డు కోసం అడిగాడు మరో 3.5 కోట్ల రూపాయలతో ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం ఇక ఆయన అడిగిన సబ్స్టేషన్ను ఇటువంటివన్నీ కూడా లోడ్ను అసెస్ చేయమని చెప్పి అధికారులకు తెలియజేస్తాను నిజంగానే అవసరం ఉంది అని చెప్పి అధికారులు చెప్తే అది కూడా ఖచ్చితంగా జరిగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వీటి అన్నిటి వల్ల కూడా ఈ నియోజకవర్గానికి ఇంకా మంచి జరగాలని ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు ఇంకా మంచి జరగాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నామని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.